మధ్యన బాగా హల్చల్ జరిగినటువంటిది ఆంధ్ర రాజకీయాల్లో. మామూలుగా సినిమా వాళ్ళ ప్రభావం తక్కువ, ఒకప్పుడు సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి సినిమా వాళ్ళు ఇంకెవరన్నా వస్తారా ఏంటంటే రామ్ చరణ్ వస్తాడు, తర్వాత అనసూయ నేను ప్రచారం చేసి పెడతానంది, ఇట్లాంటివి ఏవో నడిచినాయి. అయితే పృథ్వీరాజ్ ఆ మధ్యన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరాడు. అంతకుముందు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయి మళ్ళీ జనసేనలో చేరాక సినిమా అవకాశాలు బాగానే వచ్చినాయి. కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు, అట్లాగే రకరకాలైనటువంటి పాత్రలు పోషిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఇంతవరకు కనిపించలేదు జనసేన తరపున ప్రచారంలోకి. ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా తిప్పుతారా లేదా, ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున కానీ లేదా జనసేన కూటమి తరపున కానీ ఇంతవరకు కనిపించట్లేదు ఈ మధ్యన. తర్వాత ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేరాడు, ఆయనకి ఏదో సలహాదారు పోస్టు కూడా ఇచ్చారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ, నంద్యాల ఎంపీ కానీ లేకపోతే గుంటూరు ఎమ్మెల్యే కానీ ఇవి. ఫైనల్గా అయితే అట్లాంటి రెండు ఇవ్వలేదు, తను ప్రచారం చేయట్లేదు. అంతకుముందు యాక్టివ్గా తిరిగారు వీళ్ళిద్దరు కూడా పార్టీల తరపున మీడియాలతో మాట్లాడడం కానీ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు, వస్తారా రారా చూడాలి.